फ्रेंड्स वेलकम टू टेक पे। फ्रेंड्स मनम ई वीडियो लो फोन पे लो गोल्ड ये विधंगा कोनाली, मनो मिनिमम अमौंट एंत वेच्चिंची गोल्ड कोनच्चु, कोन्न गोल्ड नि मनो इंटिकी तिप्पिंचालंटे मिनिमम एंत गोल्ड कोनाल्सि वस्तुंदि, डेलिवरी चार्जेस एंत उंडबोतुन्नायि, ओकवेळ मनो गोल्ड कोन्नाम अनुकोंडि दानि मनो मल्ली तिरिगी అమ్ముకోవచ్చా, ఏ విధంగా అమ్ముకోవాలి, లాభం ఏమన్నా ఉంటుందా, దీనికి మనం కొన్న గోల్డ్కి ఏమన్నా ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుందా అన్న విషయాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం। దీనికోసం వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి। ఫ్రెండ్స్ ఈ వీడియో మన ఒక ఫ్రెండ్ అయిన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు చేస్తున్నాను। మీకు కూడా ఏమైనా వీడియో కావాలంటే మీరు అడిగితే నేను వీడియో చేస్తాను। మెటల్కి వస్తే దీనికోసం ముందుగా మనం ఫోన్ పేని ఓపెన్ చేసుకోవాలి। ఫోన్ పేని ఓపెన్ చేసుకొని ఇక్కడ గోల్డ్ అన్న ఆప్షన్ని ఓకే చేసుకుంటే కనుక చూడండి, ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తున్న ఈ ఆప్షన్ని మనం ఓకే చేస్తే కనుక ఇక్కడ మీరు చూసుకుంటే కనుక రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి। రెండు కూడా దాదాపుగా ఒకటే, ఒకటేమో 99.99 ఇంకోటేమో 99.5 అన్నమాట। సో పెద్ద తేడా ఏం లేదు, ఒక 5-6 రూపాయలు తేడా ఉంటుంది అంతే। ఇందులో రెండో ఆప్షన్ నేను సేఫ్ గోల్డ్ అని కనిపిస్తుంది చూడండి, దాన్ని ఓకే చేసుకుంటాను। ఓకే చేసుకుంటే ఇక్కడ చూడండి, మనం బంగారం అనేది రెండు రకాలుగా పర్చేస్ చేసుకోవచ్చు, ఒకటేమో రూపీస్లో, రెండోదేమో గ్రామ్స్లో। చూడండి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక రూపాయి నుండి స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట। చూడండి రూపాయిని ఓకే చేసుకుంటే కింద బై అని వస్తుంది, రూపాయి పెట్టుకుంటానికి మనకి రూపాయికి ఎంత బంగారం వస్తుందో అంత బంగారం మనం కొనుక్కోవచ్చు। ఇక్కడైతే నేను ఏ డెమో పర్పస్కి ఒక 100 రూపాయలు అయితే మీకు కొని చూపిస్తాను। 100 రూపాయలకి మనకి ఎంత గోల్డ్ వస్తుందో కూడా ఇక్కడ కనిపిస్తుంది। మినిమం అయితే మనం ఎంత బంగారాన్ని మనం ఇంటికి తెప్పించుకోవచ్చు, ఎంత బంగారం అయితే మనం డెలివరీ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం। చూడండి ముందుగా అయితే మ్యాక్సిమం మనం ఇక్కడ ఎంత గోల్డ్ కొనవచ్చు కూడా చూడొచ్చు। ఇక్కడ మ్యాక్సిమం చూసుకుంటే కనుక 35 గ్రాముల దాకా అయితే బంగారాన్ని మనం కొనవచ్చు, అంతకు మించి కొనకూడదు అన్నమాట, అంటే కొనే పరిధి లేదు। రూపీస్లో చూసుకుంటే కనుక 1,96,000 దాకా అయితే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ మనకు ఉన్న మంచి ఆప్షన్ ఏంటంటే మనం గోల్డ్ని కొని దీన్ని కావాలన్నప్పుడు, రేటు పెరిగినప్పుడు దీన్ని అమ్ముకునే సౌలభ్యం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది। చూడండి ఇక్కడ మనం బంగారాన్ని 500 రూపాయలకి ఎంత వస్తుంది చూడండి, 0.178 పది, అక్కడ మనం అమౌంట్ పెంచుకుంటూ పోతే ఇక్కడ బంగారం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట। ఇక్కడ నేను 100 రూపీస్కి బంగారాన్ని కొని మీకు చూపిస్తాను। చూడండి ఇక్కడ నేను 100 రూపీస్కి గోల్డ్ నేను కొని చూపిస్తాను, 100 రూపీస్కి ఇక్కడ 0.0178 గ్రామ్ అయితే ఉంటుంది ఈ గోల్డ్ని ఇప్పుడు మనం కొందాం। చూడండి ఇక్కడ బై అని చెప్పి కింద ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఓకే చేస్తే కనుక పేమెంట్ ఇక్కడ ఆప్షన్ వస్తుంది। ఇక్కడ మనం కొనడానికి ఇక్కడ లిమిట్ టైం ఇస్తాను అన్నమాట, అంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ రావచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు। సో చూడండి ఇక్కడ పేమెంట్ అయితే నేను చేసేసాను, అంటే ఇక్కడ 100 రూపాయలకి నేను విలువగల బంగారాన్ని ఇక్కడ కొన్నాను అన్నమాట। అంటే మనకి ఎప్పుడన్నా స్పేర్ అమౌంట్ ఉన్నప్పుడు మనం ఏమైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, మనకి చూడండి లాస్ట్ మంత్ చూసుకుంటే కనుక గోల్డ్ మనకి దాదాపుగా 5,000 చిల్లర ఉంది, ఇప్పుడు 5,600 ఉందన్నమాట। సో చూడండి ఇక్కడ కొన్నాను నేను గోల్డ్, ఇక్కడ నాకు ఇది నా సేఫ్ లాకర్లో అయితే ఉంది। ఈ 100 రూపాయల బంగారాన్ని నేను ఇంటికి తెప్పించుకోలేను, మనం ఇంటికి తెప్పించుకోవాలంటే మినిమం 1 గ్రామ్ బంగారాన్ని కొనాల్సి ఉంటుంది। ఇక్కడ నేను 100 రూపీస్దే కొన్నాను కాబట్టి దీన్ని నేను ఇంటికి తెప్పించుకోవడానికి కుదరదు అన్నమాట। సో 100 మనం గోల్డ్ని మనం ఇంటికి తెప్పించుకోవాలంటే మినిమం 1 గ్రామ్ గోల్డ్ అయితే ఉండాలన్నమాట। సో చూసారుగా 1 గ్రామ్ గోల్డ్ అయితేనే మనం దాన్ని డెలివరీ చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది। డెలివరీ చేయించుకోవటానికి ఇక్కడ మనం 2 షేప్స్లో లభిస్తుంది, గ్రామ్స్లో లభిస్తుంది। చూడండి ఇక్కడ మనం డెలివరీ ఆప్షన్ కూడా ఉంది, మనం 1 గ్రామ్ కొనుక్కుంటే దీన్ని డెలివరీ చేసుకోవచ్చు, కావాలంటే ఫ్యూచర్లో మనం దీన్ని మనం ఎప్పుడన్నా కావాలంటే కనుక అమ్ముకోవచ్చు అన్నమాట। చూడండి 1 గ్రామ్ కాయిన్ని మనం ఇంటికి కొరియర్ చేసుకోవటానికి 396 రూపాయలు ఛార్జ్ పడుతుంది, అదే 2 గ్రామ్స్కి అయితే కనుక 426 రూపాయలు పడుతుంది। చూడండి ఇక్కడ షేప్స్ కూడా ఉన్నాయి, రౌండ్ షేప్స్, స్క్వేర్ షేప్స్ కూడా మనం బంగారాన్ని మనం గోల్డ్ని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట।
సో మనం 1 గ్రామ్ మినిమం కొంటే ఆ గోల్డ్ కాయిన్ అనేది మన ఇంటికైతే కొరియర్ ద్వారా చాలా సేఫ్గా వస్తుంది, చాలా జాగ్రత్తగా వస్తుంది అనమాట. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనం అంతకంటే తక్కువ గోల్డ్ని కొన్నాం అనుకోండి, ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇది ప్రతి నెల మన దగ్గర 500, 600, 100, 50 ఉందనుకోండి, ఆ డబ్బులు పెట్టి మనం గోల్డ్ కొంటూ ఉంటే చివరికి 1 గ్రామ్ అయినప్పుడు మనం దీన్ని డెలివరీ చేయించుకోవచ్చు అనమాట. సో మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, అంటే 2 గ్రామ్స్ కొనుక్కున్నాం అనుకోండి, మనం 2 గ్రామ్స్ 10,000 కొనుక్కుంటే మార్కెట్లో దాని విలువ, ఆ 2 గ్రామ్స్ విలువ ఒక పొరపాటున ఎప్పుడన్నా ఫ్లక్చుయేషన్స్ వచ్చి 15,000 అయిందనుకోండి, ఆ రోజు దాన్ని మనకు అమ్మేస్తే వేరియేషన్ 5,000తో సహా మొత్తం మనకి అకౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట. చాలా సులభంగా మనం ఇక్కడ గోల్డ్ పర్చేస్ చేసుకొని ఇక్కడ లాకర్ లాగా, అంటే లాకర్ అంటే ఏం ప్రత్యేకంగా ఏముండదు, అక్కడే వదిలేస్తున్నా సేఫ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ దీన్ని నేను వదిలేశాను, ఫ్యూచర్లో దీన్ని మరి నేను 5,000 అయిన తర్వాత 1 గ్రామ్ గోల్డ్ నేను ఇంటికి తెప్పించుకుంటాను అనమాట. సో చూసారుగా ఈ విధంగా మనం ఇక్కడ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, కావాలంటే ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.